ఈ క్యాస్ట్ నవీన్ గారు తీసుకోవాలి, రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి, ఈ కాంబినేషన్ అంటే ఎవరు తీసుకోవచ్చు? అంటే నాకు నవీన్ ముందు నుంచి తెలుసు అండి, విజయ్ నవీన్ ఇద్దరు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పుడు పరిచయం. ఎవడే సుబ్రహ్మణ్యం చాలా చిన్న బడ్జెట్లో తీయాలనుకున్నప్పుడు యాక్చువల్లీ విజయ్ అండ్ నవీన్ అని అనుకుని వెళ్ళాము. దాని తర్వాత పెద్దగైన సినిమా. సో నవీన్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఈ సినిమా స్టార్టింగ్ అనుది పెళ్ళి చెప్పినప్పుడు చెప్పడానికి పంపించినప్పుడు నవీన్ అప్పుడే సాయిసీనాథ్ ఏజెంట్ ఫస్ట్ షెడ్యూల్ బయలుదేరాడు. సో ఆల్రెడీ లక్కీగా నవీన్కి ఆల్రెడీ బ్రేక్ వచ్చింది, బట్ హెల్ప్ అయింది. బట్ నాకు ఎప్పుడు నవీన్ మైండ్లో ఉండేది ఈ మూవీకి అలాంటి సినిమా తీస్తున్నాడని తెలిసే ముందే పంపించాయి స్టోరీ అతనికి. డెఫినెట్లీ వీళ్ళే జాతరత్నాలు అయితే అనిపించింది సార్ ముగ్గురు. అండ్ దర్శి అండ్ రాహుల్ కామెడీ కూడా చాలా యునిక్ సూపర్ వాళ్ళు. అండ్ నవీన్ ఆల్మోస్ట్ ఎలాంటి రోల్ అయినా చేస్తాడు, కామెడీలో అయితే డిఫరెంట్ లెవెల్లో చేస్తాడు. సో ముగ్గురు కలిసి ఒక ఒక స్టోరీ ఒక 60-70% దాకా బాగున్నా వీళ్ళు 110% తీసుకెళ్తారు. ఎలా మారారండి? అంటే కథ ఏంటా? కథ ఏంటి ఏమో లేదు. కథ జస్ట్ నాన్ స్టాప్ నవ్వుకోవడమే కథ వేసి నాకన్నా కథ లేదు. అంటే బేస్ ప్లాట్ ఏంటి, దేని మీద? అందీప్ మా డైరెక్టర్ చెప్పినట్టు చెప్తాను సార్, ముగ్గురు సిల్లీ ఫెల్లోస్ ఒక సీరియస్ క్రైమ్లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందో అనేది అనేది అదే చెప్పాడు సార్. మీరు యాజ్ ఎ డైరెక్టర్ చాలా డిఫరెంట్ మూవీస్ చేశారు, డిఫరెంట్ మూవీస్ చేశారు కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు. అవును అవును. అండ్ ప్రొడ్యూసర్ గా వచ్చి ఇంకొకటి డిఫరెంట్ డైరెక్షన్ వెళ్తున్నారు, ఇది కాన్షియస్ ఎఫర్ట్ ఎఫర్ట్ అంటారా? అంటే అదే చెప్పాను కదా, ప్రొడ్యూసర్గా పెద్ద అంబిషన్స్ ఏం లేవండి. ఇది ఇది కూడా ఒక రకంగా ఈ రెండు సినిమాస్ ఎంత డిఫరెంటో ఎవడేమా అని అంటే ఇది కూడా అంత డిఫరెంట్ అండి. ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఎక్స్పెరిమెంట్ లాగానే అనుకోవచ్చు, ఎందుకంటే ఇంత ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సిలీ కామెడీ లాంటిది లాస్ట్ ఎప్పుడు వచ్చిందో, మేబీ మనీ మనీ అనగనగా ఒక రోజు ఆ టైం వచ్చిందేమో. దాని తర్వాత అవుట్ అండ్ అవుట్ ఇలా నాకైతే గుర్తులేదండి.